ಕುಂಬಾರ ಗುಂಡೈ ನಮನಿಗೆ ಹೋಗಿ ಕರೆ ಕತ್ತೆಯನ್ನು ತಂದು ಕರಕರನೆ ಮೂಗನೆ ಕೊಯ್ದು ಊರೊಳಗ ತಂದು ಮೆರೆಸಿದಂತ ನಮ್ಮ ಶ್ರೀ ವೀರಭದ್ರ ದೇವರು ಕಡೆ ಕಡೆ ಕಾಳಿಂಗ ರುದ್ರ ಕರುಣಾ ಸಮುದ್ರ ಕಡೆ ಎಂದಾತ అందరికీ నమస్కారం. కులా వ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2023 ఉగాది ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. పండగకి 3 రోజులు ముందు, పండగ తర్వాత 2 రోజులు పూర్తి కర్ణాటక భక్తులతో శ్రీశైలం మొత్తం జనసముద్రంగా మారిపోతుంది. ఈ పండుగకు కర్ణాటక భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ, స్వామివారిని వారి బావగా భావిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో కర్ణాటక వారి వారి ప్రాంతాల నుంచి అమావాస్యకు ముందు రోజు శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాలుగా వస్తూనే ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు దాదాపు అందరూ వ్యవసాయ కుటుంబాలకు చెందిన రైతులు, రైతు కూలీలు వారే ఉంటారు. తరువాత రైతుల ద్వారా వ్యాపారం చేసే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారిని ఈ ఉగాదికి వచ్చి దర్శనం చేసుకుంటారన్నమాట. మన ఇతర రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఈ ఉగాది సమయంలో మీరు అన్నిటికీ సిద్ధమై స్వామివారి దర్శనానికి రావాలి. మొత్తం కర్ణాటక నుంచి అందరు భక్తులు ఇక్కడ చేరుకొని ఉంటారు. వారి వారి సాంప్రదాయాల్లో వాళ్ళు ఇక్కడ ఆ 4 రోజులు తమ సొంత ఇంటిగా భావించి శ్రీశైలాన్నంతా చేరుకుంటారు. వారిని గమనిస్తూ అన్నిటికీ సిద్ధపడితే ఇతర రాష్ట్రాల వారు, మన ఆంధ్రప్రదేశ్ వారు వచ్చి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ జనాల్లో మినిమం దర్శనం అవ్వడానికి 1-6 గంటల సమయం పడుతుంది, లేదా 1-4 గంటల సమయం పడుతుంది. వారి ఓపిక, వారి భక్తి ముందు మనం వేచి ఉండే ఆ 4 గంటల సమయం, మీరు ఈ కోలాహలాలు, ఈ భక్తి సముద్రంలో మునిగిపోయిన ఈ భక్తులను చూస్తే మీకు అలసట అనేది అనిపించదు. ఇక్కడ చూడండి, ఇది పురవీధులు అన్నమాట. శ్రీశైలంలో మహాద్వారానికి ముందు ఉన్న పురవీధులు చూడండి. చీమలు చీమలు కనిపించినట్లు కనిపిస్తున్నారు జనాలు. మొత్తం నిండిపోయింది. మన కెమెరా చిన్నది కాబట్టి, సెల్ ఫోన్ కెమెరా కాబట్టి ఇంకా బాగా చిత్రీకరించలేకపోతున్నాను. నాకు ఈ దృశ్యాలు కనిపించాయి అన్నమాట. నేను వెళ్ళినప్పుడు, గుడి ముందరికి వెళ్ళినప్పుడు ఈ దృశ్యాలు కనిపించాయి. ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా వారు కావడీలు, అంటే కావడీలు మోసుకొని వస్తారు వారి ఇంటి దగ్గర నుంచి. దానిని అందంగా అలంకరించుకొని, నెమలీకలతో అలంకరించుకొని వచ్చి ఇక్కడ ఈ చిన్నపాటి నృత్యాలు చేసుకుంటూ వస్తారన్నమాట. వాళ్ళు తెచ్చుకున్న కలర్స్ అందరి మీద, వాళ్ళ భక్తుల మీద చల్లుకుంటూ, ఆ గంధం అంతా చల్లుకుంటూ వస్తారనమాట. చూడండి, వీళ్ళు ఎంత బాగా అలంకరించుకొని వచ్చారు ఈ గుర్రాలు ఇవన్నీ. ఎక్కువ శాతం కర్ణాటక గ్రామీణ ప్రాంతాల నుంచే ఈ భక్త ప్రజలు శ్రీశైలానికి, ఈ ఉగాదికి చేరుకుంటుంటారు అన్నమాట. మన వారి కోసం, మన వ్యూవర్స్ కోసం ఈ వీడియోస్ తీయడం జరిగింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.
ఔటర్ రింగ్ రోడ్లో వారి వారి కర్ణాటక ప్రాంతాలకు వెళ్ళడానికి కర్ణాటక కేఎస్ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేసిన బస్టాండ్ ఇది, తాత్కాలిక బస్టాండు. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు బస్సులు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది ఔటర్ రింగ్ రోడ్లో ఉంటుంది.